హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రోజు రోజుకి దగ్గర పడుతున్నాయి. మే 13 ఏ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రజలు తేల్చబోతున్నారు. అయితే సర్వే సంస్థలు కూడా వాళ్ళు సర్వేలు రోజు రోజుకి నిర్వహిస్తూ ఉంటూ ఇప్పుడు తాజాగా ఈరోజు తారీఖు ఎంతండి, ఏప్రిల్ 10, ఇప్పటి వరకు కూడా అసలు ప్రజల పరిస్థితి ఏంటి, ఏ పార్టీ వైపు ఉన్నారు, ఏ పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకోబోతుంది అనేది రైజ్ సర్వే సంస్థ సర్వేని చేసి రిపోర్టును ప్రకటించారు. అంటే ఏ రోజు ఆ రోజే అన్నట్లుగా ఈరోజు వరకు, ఏప్రిల్ 10 వరకు వాళ్ళు సర్వే నిర్వహించి పంపించారు. అయితే ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోతున్న సర్వే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమి ఎన్ని స్థానాలను గెలవబోతుంది అంటే 100%, 90% కూడా కాదండి, 100కి 100% పక్కాగా గెలవబోతున్న సీట్లు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అంటే ఈ స్థానాలతో పాటుగా ఇంకొన్ని స్థానాలు టైట్ ఫైట్లో ఉన్నాయి, మరికొన్ని స్థానాలు వైసీపీ గెలవబోతుంది. ఆ రిమైనింగ్ 2 అంటే టైట్ ఫైట్లో ఉన్నవి కావచ్చు, ఎడ్జ్లో ఉన్నవి కావచ్చు, వైసీపీ గెలవబోతున్నవి కావచ్చు, అవి తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోలో మాత్రం 100కి 100% తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవబోతున్న స్థానాలు. సో ఇక శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి హిందూపురం వరకు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు తెలుగుదేశం, బీజేపీ, జనసేన అనేది ఇప్పుడు చూద్దాం. టెక్కలి, ఆముదాల వలస, రాజాం, బొబ్బిలి, భీమిలి, గాజువాక, విశాఖపట్నం ఈస్టు, విశాఖపట్నం వెస్టు, చోడవరం, పెందుర్తి, నర్సీపట్నం, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, జగ్గంపేట, రాజానగరం, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, ముమ్మడివరం, అమలాపురం, భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తణుకు, చింతలపూడి, కైకులూరు, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ కూడా 100%లో చేరిందండి. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు కూడా 100% ఓటం పాలవబోతున్నారంట. ఇది రైస్ సర్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా పెడన, పెనమలూరు, తాడికొండ, మంగళగిరి నారా లోకేష్ గారు 100% గెలవబోతున్నారట. ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి, పెదకూరపాడు, చిలకలూరుపేట, సత్తెనపల్లి, గురజాల, వేమూరు, రేపల్లె, పర్చూరు, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, కందుకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, వెంకటగిరి, నగరి రోజాగారి నియోజకవర్గం, పలమనేరు, కుప్పం, పీలేరు, బనగానపల్లె, కర్నూలు, ఎమ్మిగనూరు, మైదుకూరు, రాయదుర్గం, ఉరవకొండ, హిందూపురం, కదిరి. సో ఇలా ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా 100కి 100% కూటమి గెలవబోతుంది. సో దీనిని బట్టి పరిస్థితి ఏ విధంగా ఉంది అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, తెనాలిలో నాదెండ్ల మనోహర్ గారు పక్కాగా గెలవబోతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వీరు కూడా గెలవబోతున్నారట. అయితే Y0 175 అనే మాటలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సర కాలంగా పదే పదే అంటున్నారో, ఇటీవల కాలంలో ఆ వాయిస్ ఎక్కడా లేదు. వైసీపీ నాయకులు కూడా అక్కడక్కడ ఏదో వాళ్ళు ఫాలో అవ్వాలి లేదా ఆ నినాదం చెప్పాలి కాబట్టి చెబుతున్నారు, కానీ ఇప్పుడు అసలు ఆ వాయిస్ పెద్దగా వినిపించట్లా. సో దీన్ని బట్టి ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే చూడండి, ఎవరెవరైతే కొంచెం నోరు పారేసుకున్నారో, అంటే వాళ్ళ బాధ్యతలను మరిచి వారందరూ కూడా ఓటమి పాలవబోతున్నారు. సో ముఖ్యంగా మన ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన గాజువాకలో పోటీ చేస్తున్నారు కదా, 100% ఓడిపోతున్నారు. అదేవిధంగా కొడాలి నాన్నగారు గుడివాడ 100%, గన్నవరంలో వల్లభనేని వంశీ 100%, మచిలీపట్నంలో పేరు నాని గారి కుమారుడైనటువంటి పేరుని కిట్టుని పోటీ చేస్తున్నారు కదా, అతను కూడా 100%,
సో ఈ విధంగా నగరిలో రోజా. సో వీళ్ళందరికీ ముఖ్యంగా సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు, మనం మర్చిపోతున్నాం మరలా, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు కూడా ఓటమి చెప్పాలి కాబోతున్నారు. సో ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే కొంచెం నోటి దురుసుతో మాట్లాడారో వారందరూ కూడా ఓటమి పాలు కాబోతున్నారు అనేది సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దీంతో పాటుగా కైకలూరు, ఈ కైకలూరులో బీజేపీ కూడా ఖచ్చితంగా గెలవబోతుంది అని చెప్పేసి అయితే ఈ సర్వేని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకా గురజాల, ఇంకా గుంటూరు జిల్లా, అంటే ముఖ్యంగా ఏదైతే అమరావతి పరిధిలో ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల్లో 100% మరి తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకోబోతుంది. ఇంకా మరి మరొక కీలకమైన వ్యక్తిని కూడా మనం మర్చిపోయాం, ప్రస్తుత గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారు. ఆయన పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కదా, సో ఆ పెనమలూరు నియోజకవర్గంలో ఆయన కూడా ఓటమి పాలుగాబోతున్నారు. మరో మంత్రి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ సెంట్రల్ మన బోండా ఉమామహేశ్వరరావు గారి చేతిలో ఆయన ఓడిపోబోతున్నారు. సో ఈ విధంగా మాజీ మంత్రులు, మంత్రులు అందరూ ఇక్కడ చాలా వరకు కూడా ఓడిపోబోతున్నారు. సో ఇప్పుడు మొత్తం మీద 100% 90% కూడా కాదట, 100% గెలవబోతున్న స్థానాలు ఇవి. సో మొత్తం మీద ఎన్ని స్థానాలు అంటే ఇవి 70 స్థానాలు. సో 70 స్థానాల్లో 100% గెలుపు పక్క. ఇక టైట్ ఫైటు, ఎడ్జ్లు ఉన్నవి, అవన్నీ తర్వాత ఎపిసోడ్లో మనకు ఆ రిపోర్ట్ అందజేస్తారట. సో అప్పుడు మనం చేసుకోవచ్చు. అదేవిధంగా వైసీపీ కూడా 100% ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది, అక్కడ 100% కూటమి ఎన్ని స్థానాలు ఓడిపోబోతుంది, ఆ జాబితా కూడా తర్వాత రిలీజ్ చేస్తారంట. బహుశా రేపు రిలీజ్ చేస్తారేమో, రిలీజ్ చేసినామంటే కూడా మీకు తెలియజేస్తాను నేను. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ ఎలక్షన్ల సందర్భంగా అనేక నియోజకవర్గాలు పర్యటిస్తూ ఉన్నాను. ఈ క్రమంలో నా దగ్గరికి ఈ సర్వే రిపోర్ట్ వచ్చింది. సరే, ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనే ఉద్దేశం పైన ఖచ్చితంగా మీకు తెలియజేయాలి అని చెప్పేసి, ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకున్నా ఆ టైంకి మీకు తెలియచేయాలనే ఉద్దేశం మీద, ఆ ఆసక్తితో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మొత్తం మీద ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అంటే, తెలుగుదేశం బీజేపీ జనసేన ఏదైతే కూటమిగా రేపు ఎన్నికల్లో వెళ్ళబోతున్నారో జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధం ప్రకటిస్తూ, వారు 100% గెలబోతున్న స్థానాలు 70. సో ఇక ఆ ఎడ్జ్లు అవి ఇవి కలుపుకుంటే ఇక తక్కువలో తక్కువ 110 స్థానాల దాకా వెళ్ళవచ్చు అనేది ఉంది. సరే, ఆ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. కానీ మొత్తానికైతే రైజ్ సర్వే సంస్థ వారు ఏదైతే ఈరోజు వరకు, ఇక్కడ విచిత్రం ఏంటి అంటే చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా రిపోర్టులు ఆ రోజు తెలియజేసి, అంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు సర్వే నిర్వహించి ఆ రిపోర్ట్ని తెలియజేయడం అనేది బహుశా ఈ 2024 ఏప్రిల్ 10వ తేదీ ఈరోజే జరుగుతుందేమో. సో అందుకనే రాగానే అవకాశం కుదుర్చుకొని నేను ఈ విధంగా వీడియో చేసి మీకు తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే రైస్ సర్వే సంస్థ వారు 100% పక్కాగా గెలవబోయే స్థానాలు ఇవే అని చెప్పేసి ఇచ్చిన రిపోర్ట్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.